సాముద్రికం నేర్చుకుంటున్నావా? అరచేతిని అలా చూసుకుంటున్నావు? లేదే, అనవసరంగా జాతకం చెప్పించుకున్నానని ఫీల్ అవుతున్నాను. కొత్త అతిథి ఎవరో వస్తారు, సమస్యలు వస్తాయని ఏదేదో చెప్పారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు వాటి నమ్ముతున్నావా? నమ్మడం లేదనుకో, కానీ నెగటివ్ గా చెప్పేసరికి భయం వేస్తుంది. ఏంటి భయమా? అది మా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ సంధ్యక. నో వే. ఎంత డేరింగ్ మనిషి అయినా ఎమోషన్స్ దగ్గర వీక్ అవుతారు కదా. సంధ్య, ఏంటి ఇది? ఎవరు అతిథి వస్తారని చెప్పగానే నువ్వు ఇలా అయితే మరి నాకు చెప్పిన దానికి నేనేమైపోవాలి? నాకు సంతాన రేఖ లేదంట. బాబ్జీ గాడికి సంతాన రేఖ చాంతాడంతుందంట. ఈ ప్రపంచంలో బాబ్జీ గాడికి నేను తప్ప ఏ ఆడవాసన తెలీదు. మన ఆఫీస్లో అమ్మాయిలు గోకాలని ట్రై చేస్తున్నా వీడు తప్పించుకొని తిరుగుతున్నాడు. నేనెలాగూ బాబ్జీని మొగుడ్లా చూడను కాబట్టి ఎప్పటికీ మాకు పిల్లలు పుట్టారంటే నమ్ముతాను, కానీ మా రేఖల్లో డిఫరెన్స్ ఉందని చెప్తే మాత్రం నేను అస్సలు నమ్మును. అంటే అతను చెప్పిన కొన్ని విషయాలు నిజమే కదా దివ్యా? ఆ స్వామిగారు మా ఫ్యామిలీ రిలేటివ్. ఎప్పుడో బాబ్జీని గురించి చెప్పుంటాడు. అది గుర్తు పెట్టుకుని నీ పెళ్లి గురించి సర్వం తెలిసిన సిద్ధాంతిలాగా చెప్పాడు. అతను చెప్పింది అబద్ధం అవ్వాలనే కోరుకుంటున్నాను, కానీ మొన్న రాత్రి నిద్రపోతున్నప్పుడు సూర్య వాయిస్తో నన్ను పిలిచినట్టు అనిపించింది. లేచి వెళ్ళి మొత్తం వెతికాను, అక్కడ ఎవ్వరూ లేరు. అంతా నా కళ అని ఆకాశ ధైర్యం చెప్పారు. ఇప్పుడు అర్థమైంది సంధ్య, ఆ అనుకోని అతిథి ఎవరో కాదు, సూర్యనే. ఏంటి దివ్యను మాట్లాడేది? అవును సంధ్య, సూర్యని కడుపున బిడ్డగా పుట్టి తిరిగి లోకంలోకి రాబోతున్నాడేమో. వాళ్ళ తల్లిదండ్రుల్ని అమ్మా నాన్న అని పిలుస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి నిన్ను ఆకాష్ని అమ్మా నాన్న అని పిలవటానికి వస్తున్నాడేమో. మేబీ ఆ బిడ్డ గురించే జ్యోతిష్కుడు చెప్పాడేమో. కానీ సమస్యలు వస్తాయని కూడా చెప్పారు కదా. అబ్బా ఏంటి నువ్వు, నమ్మొద్దని చెప్తుంటే వినడం లేదు, ఆ స్వామి మాటలు పాజిటివ్ గా చెప్తుంటే నమ్మడం లేదు, ఇలా అయితే ఎలా? చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించి డిస్టర్బ్ అవుతున్నావు తప్ప అతని మాటలకి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యం అన్నది సైన్స్ ఆఫ్ ఛాన్స్. వాళ్ళు చెప్పినట్టు జరిగితే అంతా మా గొప్పే అనుకుంటారు. ఏదైనా ఫెయిల్ అయితే నేనలా చెప్పలేదని లాజిక్లు మాట్లాడి తప్పుకుంటారు. అసలు మా స్వామి అంకుల్ని ఊర్లో అందరూ జీవితంలో ఎందుకు పనికిరాడు, సోంబెరిగాడు అని తిట్టేవారు. కానీ ఇప్పుడు అలా అన్నవాళ్ళందరూ ఇతనితోనే జాతకం చూపించుకుంటున్నారు. అవునా? అవును, పిచ్చిలోకం పిచ్చి జనం. ఆ పిచ్చి నువ్వు అంటించుకోకే బాబు, నీకు దండం పెడతాను. నానా, 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 మనిద్దరం చెస్ గేమ్ ఆడి చాలా రోజులైంది కదా. రోజులు కాదురా, ఏళ్ళయింది. అమ్మయ్యా, ఇన్ని రోజులకి ఆ చదరంగానికి కళొచ్చింది. అంటే ఏంటి, ఇప్పటివరకు బూజు పట్టిందనే? అది కాదండి, ఎవరూ లేనప్పుడు మీకేం ఊసిపోకపోతే ఒంటరిగా ఆడుకునేవాళ్ళు, లేదంటే నన్ను ఆడమని బుర్ర తినేవాళ్ళు. ఇక నుంచి ఆటలో తోడే కాదు, పోటీ ఇవ్వడానికి నా కొడుకొచ్చాడని చెబుతున్నాను. నానా, మీకు వైట్సా బ్లాక్సా? కొత్తగా అడుగుతున్నావేంట్రా?
ఫస్ట్ చాయిస్ నీదే కదా. అయితే నేను వైట్స్ తీసుకుంటాను. చూసారా, నా కొడుక్కి కళ్ళ కపటం తెలియదు కాబట్టే తెలుపు తీసుకున్నాడు. ఆహా, నేను బ్లాక్స్ తీసుకున్నానంటే అబద్ధాలు అన్యాయాలు చేస్తానన్నా? చూడరా మీ అమ్మ. అమ్మ జోక్ చేస్తుంది కానీ మీరు సీరియస్గా చెప్పినా నేను మాత్రం నమ్మన్నాన్న. ఎందుకంటే మా నాన్న ఎప్పటికీ అబద్ధం చెప్పరు, ఎవ్వరికీ అన్యాయం చేయరు. ఆట మొదలు పెడదామా? మొదలు పెడదాం. కానీ ఈ చెయ్యి ఖాళీగా ఉండే కన్నా వేడివేడి పకోడీలు తీసుకుని తింటూ ఉంటే అదిరిపోతుందమ్మా. అదెంతసేపు నాన్నా? మీరు ఆడుకుంటూ ఉండండి, 5 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. నాన్నా, ముందే చెప్తున్నాను, పకోడీ వచ్చేలోపు ఆట ఫినిష్ చేస్తే మీరు హర్ట్ అవ్వకూడదు. ఏంటి హర్ట్ అవ్వడమా? నేనా? ఓడిపోతానన్న భయం ఉంటేనేరా ఇలాంటి మాటలన్నీ వస్తాయి. మాటలు కాదు నాన్న, చిన్నప్పటి నుంచి మీతో ఆడిన నమ్మకంతో చెప్తున్నాను. రే సూర్య, నువ్వు ఆర్మీలో కెప్టెన్ అవ్వచ్చు కానీ ఆటలో నేను మేజర్ని. ఇన్ని రోజులు నాతో నేను ఆడి ఓడి గెలిచి రాటు తేలిపోయాను. ఓహో అవునా? అయితే చూసుకుందాం మీ ప్రతాపం నా ప్రతాపం. ఆకాష్ కూడా ఇదే తప్పు చేసేవాడు. చూసిన చాలే గాని ఆడరా, లేదంటే నీ కింగ్ కార్నర్ అయిపోతాడు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఎస్కేప్ అవడం, ఎదురొచ్చి ఫైట్ చేయడం నాకు నా కింగ్కి అలవాటే. అలాంటి అలవాట్లు నాలాంటి ఆటగాడి ముందు పొరపాట్లు అయిపోతాయి. చెక్ నానా, మీ ఆట కట్టు. బా, సేమ్ స్టెప్. ఆకాష్ కూడా ఇలానే ఆడతాడ్రా. ఆకాష, అతనెవరు? ఆట మొదలైనప్పటి నుంచి ఇది 2వ సారి ఆ పేరు తలుచుకోవడం. ఆకాష్ అంటే అతను అమ్మా, ఇన్ని రోజులు నాన్న ఒంటరిగా ఆడుతున్నారన్నా, ఈయనేమో ఆకాష్ అన్న పేరునే తలుచుకుంటున్నారు. ఎవరు నువ్వన్నా చెప్పమ్మా. సంధ్యకి కొత్త జీవితాన్నిచ్చిన మనిషిరా.